हाई अंडी, वेलकम टू अवर चैनल। वीडियो केएफसी स्टाइल चिकन विंग्स एला तैयार चेयालो चूद्दाम। ये रेस्टारेंट की वेल्लक्कर लेकुंडा मन इंट्लो उंडे वाटितोटे ईजीगा तैयार चेसुकोवच्चु। सेम मन बयट कोन्नट्टे उंटुंदी टेस्ट कूडा। वीडियोलोकि वेल्ले मुंदु प्लीज मन चैनल को ओक लाइक इच्ची सपोर्ट चेयंडि। पैनंता क्रिस्पीगा उंडि लोपलंता ज्यूसीगा उंटुंदि। इंका प्रासेस लोकि वेल्लिपोदाम। मुंदुगा चिकन विंग्स तीसुकोवालि। चिकेन विंग्स तीसुकुनि ఒక అరగంట ఉప్పు నీటిలో నానబెట్టుకోవాలి। క్లీన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ అప్పుడే మనకి జ్యూసీగా ఉంటుందన్నమాట। అరగంట తర్వాత ఉప్పు నీటిలోని తీసేసుకుని దీనిలో ఇప్పుడు మసాలాలు యాడ్ చేద్దాం। ఒక టీ స్పూన్ కి తక్కువ ఉప్పు, అలాగే కారం కూడా వేసుకోవాలి। ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి కారం। ఒక టీ స్పూన్ కి తక్కువ మిరియాల పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక టీ స్పూన్ కి తక్కువ గరం మసాలా, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పావు కప్పు వరకు పెరుగు వేసుకుని బాగా కలుపుకోవాలి। మనం చికెన్ తీసుకున్నప్పుడే గాట్లు పెట్టించుకోవాలి। చికెన్ ముక్కలు కూడా తీసుకోవచ్చు, చికెన్ లెగ్సే కాకుండా। మసాలాలంతా మొత్తం చికెన్ కు పెట్టేటట్టు బాగా మర్దనం చేయాలి, అప్పుడే లోపలంతా మొత్తం మసాలాలంతా వెళ్తుంది। ఇప్పుడు దీని మూత పెట్టేసుకుని ఒక 4 గంటలు ఫ్రిజ్ లో పెట్టేసుకుందాం, అప్పుడే జ్యూసీగా ఉంటుంది। ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు, అప్పుడు ఇంకా బాగుంటుంది। 4 గంటల తర్వాత తీసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు బయట ఉంచాలి, చల్లదనం అంతా పోవాలన్నమాట। ఇది పోయిన తర్వాత మనం ఇప్పుడు పిండిలు కలుపుకుందాం। బైండింగ్ కోసం ఒక కప్పు వరకు మైదా పిండి తీసుకుని ఒక అర కప్పు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి। దానిలో కొద్దిగా చిటికెడు salt, మనం చికెన్ లో వేసాం కదా ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకుని కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం। మనం ఎక్కువ మసాలాలు ఏమీ యాడ్ చేయం ఇంకా। ఇప్పుడు బాగా మ్యారినేట్ అయిన చికెన్ వింగ్స్ ని తీసుకుని ఈ పిండిలో కోట్ చేయాలి। చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి కోట్ చేసి ఇలా దులిపేసి ఇప్పుడు చల్లటి వాటర్ లో ముంచుకోవాలి। కూల్ వాటర్ లోని తీసి వాటర్ లేకుండా గట్టిగా పిండాలి। పిండిన తర్వాత మళ్ళీ కోట్ చేయాలి పిండిలో। పిండిలో కోట్ చేసి లైట్ గా ప్రెస్ చేయాలి, చేతితో పట్టుకొని ఇలా ప్రెస్ చేసినట్లయితే బాగా అతుకుంటుందన్నమాట। చికెన్ లెగ్స్ అన్నిటిని 2 అయితే 2, 4 అయితే 4 అన్ని ఇలా కోట్ చేసుకొని పెట్టుకుందాం। ఈ లోపు నూనె హీట్ చేసుకోవాలి, నూనె బాగా హీట్ అవ్వాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి అలా లైట్ గా ప్రెస్ చేయాలి, అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ లో వస్తుంది, టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది। మనం చికెన్ పీసెస్ తో కూడా చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్। చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వింది, ఎన్ని పడితే అన్ని వేసేసుకుని ఈవెన్ గా వేయించుకోవాలి। ముందు ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేయాలి। మిగిలిన పిండి ఉంది కదా ఒకసారి జల్లించుకోవాలి, మనకు ఇంకా చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, తడి వల్ల ముద్దగా అయిపోతుంది। చూడండి మొత్తం మరీ నల్లగా వేపకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి। మిగతా చికెన్ పీసెస్ అన్ని ఈ పిండిలో వేసేసి కోట్ చేసి మనకి జాలిగరిట ఉంటుంది కదా, జాలిగరిటలో వేసి మనం ఇలా జల్లించినట్టు చేసినట్లయితే ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుంది, మనం ఒకసారి వేయించేసుకోవచ్చు। చూడండి ఈ విధంగా చికెన్ పీసెస్ తో కూడా సేమ్ ప్రాసెస్ ఏ ఇలాగే చేసుకోవచ్చు। మొత్తం మీడియం ఫ్లేమ్ లో చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెడితే మొత్తం పైన లోపలంతా ఉడకదు, పైన వేగుతుంది కానీ। మరి ఎక్కువ మసాలాలు యాడ్ చేయకుండా మనం ఇంట్లో ఉండే మసాలాలతో ఈజీగా ఎలా చేసామో చూసారు కదా మరి। మరి వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్। థాంక్యూ ఫర్ వాచింగ్।